తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఏడీ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి, స్పెషల్ ఫేస్ ఆర్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్. స్పెషల్ ఫేస్కు సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది ఇస్తారా? రిజిస్ట్రేషన్ డేట్స్ ఇస్తే ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలా? లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ డేట్స్ ఇస్తారా? ఫస్ట్ ఫేస్లో సెకండ్ ఫేస్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే థర్డ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్లో మాకు సీట్ అనేది రాలేదు, సో మేము ఇప్పుడు థర్డ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే ప్రతి ఆస్పిరెంట్స్కి ఉన్నాయి. అండ్ ఈ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తూ ఈ వీడియో మేము డీటెయిల్గా అయితే చేస్తున్నాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే ఎడ్సెట్కి సంబంధించి మీకు స్పెషల్ ఫేస్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. సో ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 3 థింగ్స్ అయితే న్యూ బ్లింకింగ్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు రీఫండ్ ఫార్మాట్ అని అయితే ఉంది. అసలు రీఫండ్ ఫార్మాట్ అంటే ఏంటి అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. దీని పర్పస్ ఏంటంటే మీకు ఫస్ట్ ఫేస్లో కానీ సెకండ్ ఫేస్లో కానీ ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, మీరు టోటల్ పేమెంట్ అనేది కాలేజ్ పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నారు, సీట్ మీకు నచ్చలేదు, లేదా మీరు మొత్తానికి బీఈడీ చేయాలనుకోవట్లేరు. అలాంటప్పుడు మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఫండ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసి దాన్ని మనం ఫిల్అప్ చేసి, సో టీఎస్ ఎడ్సెట్కి సంబంధించిన కన్వీనర్ ఆఫీస్లో దాన్ని మనం సబ్మిట్ చేసినట్టయితే మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ అయితే రీఫండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న విద్యార్థులైనా లేదా హెవీ అమౌంట్ పే చేసిన విద్యార్థులైనా మీకు సంబంధించిన రిమైనింగ్ అమౌంట్ రికవరీ చేసుకోవడం కోసం ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది. ప్రజెంట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ రౌండ్ లేదా స్పెషల్ ఫేస్కి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది. స్పెషల్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వారికి సో మనకు ఒకవేళ సీట్ వచ్చినట్టయితే స్కాలర్షిప్ వస్తుందా రాదా అని కూడా సో మెనీ ఆస్పెన్స్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డేట్లో ఏం జరుగుతుందనే క్లారిటీ మీకు అర్థమవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా స్పెషల్ ఫేస్కి సంబంధించిన ప్రెస్ నోటు లేదా ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి స్కెడ్యూల్ ఫర్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఏ విధంగా అయితే ఫస్ట్ ఫేస్ అండ్ సెకండ్ ఫేస్లో స్టెప్స్ ఉంటాయో దీంట్లో కూడా సేమ్ ఉంటుంది. దట్ ఈజ్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఇస్తారు, సీట్ అలాట్మెంట్కి డేట్స్ ఇస్తారు, జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కూడా డేట్స్ ఇస్తారు. సో మీరు ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదా సెకండ్ ఫేస్లో మీరు ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా మళ్ళీ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేస్లో రిజిస్టర్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటారో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన డేట్స్ ఏంటంటే 7th October 2024 అయితే ఒకే ఒక రోజు అవకాశం ఇచ్చారు. ఈ రోజున మీరు ఫస్ట్ ఫేస్లో కానీ సెకండ్ ఫేస్లో కానీ రిజిస్టర్ చేసుకోనట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ రోజులో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దట్ ఈజ్ మనకి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అండ్ మన యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయడం అయితే ఉంటుంది. 7th October మీరు ఫస్ట్ సెకండ్ ఫేస్ డేట్స్ తెలవక కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా 7th October 2024 అయితే మీరు మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రేపు అనగా 7th October 2024 అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మనం నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ సెకండ్ ఫేస్లో రిజిస్టర్ చేసుకోకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ చేసుకోండి. లేదా మీకు ఆన్లైన్ సర్వీస్ కావాలి అంటే మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ మీకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడము అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అయితే మేము చేస్తాము. దానికోసం మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ దగ్గర కానీ మెయిల్ ఐడి దగ్గర కాంటాక్ట్ అయితే మీకు సంబంధించిన కంప్లీట్ సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క స్పెషల్ ఫేస్కి సంబంధించి స్పెషల్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. స్పెషల్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు 2 డేస్ అయితే అవకాశం ఇచ్చారు, 7th October 2024 అండ్ అదేవిధంగా 8th October 2024. ఈ యొక్క 2 డేస్ మాత్రమే అవకాశం ఇచ్చారు. సో దీంట్లో ఎవరెవరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఫేస్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ ఫేస్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.
థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ ఫేస్లో ఎవరైతే రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్కి సంబంధించి డౌట్ ఏంటంటే, సార్ నాకు ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ కాలేజ్లో సీట్ వచ్చింది, కాలేజ్లో నేను రిపోర్టింగ్ చేశాను, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేస్లో మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్ నచ్చింది అండ్ రిపోర్టింగ్ కూడా చేశారు, ఇప్పుడు మీరు వేరే కాలేజ్కి స్లైడ్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంటి కూడా వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేస్లో నాకు సీట్ వచ్చింది, కాలేజ్లో కూడా రిపోర్టింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. అండ్ స్పెషల్ ఫేస్లో ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకున్నాం సార్ అంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత థింగ్ వచ్చేసిందంటే, ఫస్ట్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను సీట్ రాలేదు, సెకండ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను సీట్ రాలేదు, ఇప్పుడు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. మనకు ఇచ్చిన స్పెషల్ ఫేస్ ఏదైతే ఉంటుందో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రీజన్ ఏదైనా సరే ప్రతి స్టూడెంట్ ఈ యొక్క స్పెషల్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసిందంటే స్పెషల్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు స్కాలర్షిప్ వస్తుందా సార్ అంటారు, వస్తుంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండవు. ఇది కూడా సిమిలర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేస్ లాగే, ఫస్ట్ ఫేస్లో జాయిన్ అయిన వారికి ఎటువంటి ఫీచర్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయో స్పెషల్ ఫేస్లో జాయిన్ అయిన వారికి కూడా అటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. టోటల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో మీకు బెటర్ కాలేజ్ కావాలనుకున్నా, స్లైడ్ కావాలనుకున్నా, సీటు రాని విద్యార్థులైనా మరొక అవకాశం ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలి. దానికోసం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అయితే మనకు 7th అక్టోబర్, 8th అక్టోబర్ అయితే అవకాశం ఇచ్చారు. సో ఈ రోజు నేను డీటెయిల్ వీడియో చేస్తాను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది. 7th కానీ 8th రోజు కానీ మీకు కౌన్సిలింగ్ అయితే ఇచ్చేస్తాను, ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే, దట్ ఈస్ బీఈడి కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, దానికి మనకు 8th అక్టోబర్ 2024 ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ విధంగా ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్స్ కానీ, లేదా సెకండ్ ఫేస్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ స్టూడెంట్స్ పెట్టిన కానీ, స్పెషల్ ఫేస్లో రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ కానీ, ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మీరు కనుక ఇచ్చిన డేట్స్ ప్రకారం 7th అక్టోబర్ 8th అక్టోబర్ రోజు కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే, మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది మనకు 11th అక్టోబర్ 2024 అయితే అప్డేట్ ఇస్తారు. సో ఈ యొక్క 11th అక్టోబర్న మీకు బీడీలో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది అయితే తెలుస్తుంది, దట్ ఈస్ స్పెషల్ ఫేస్కి సంబంధించి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది తెలుస్తుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేశారు, సార్ మాకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు, సెకండ్ ఫేస్లో వచ్చింది, మేము ఆ కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలనుకోవట్లేము, మరి స్పెషల్ ఫేస్ ఉంటుందా అనేది. సో మనకు అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి స్పెషల్ ఫేస్కి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అండ్ మీరు ప్రీవియస్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, బెటర్ కాలేజ్ రావడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మనకు సో ఈ విధంగా 11th అక్టోబర్ 2024 మీకు కనుక సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే మీకు ఏదో కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే తెలుస్తుంది. అలా సీట్ వచ్చినట్టయితే మనకు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి సో 14th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ 2024 వరకు అయితే అవకాశం ఇస్తారు. సో ఆ రోజు మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది పే చేసి మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. కాలేజ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు మీతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ సెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ సెక్షన్కి సంబంధించి 7th రోజు ఒక అప్డేట్ ఇస్తాము, 11th రోజు ఒక డీటెయిల్ వీడియో చేస్తాము, 14th రోజు కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాము, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. సో మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.